ఇంకా ఫైనల్ గా ఈ సీజన్ విన్నర్ ఎవరు అని మీ ఫీల్ అవుతుంది యాక్చువల్ గా నేను ఆల్మోస్ట్ పెడుతూనే ఉన్నా డైలీ ఓటింగ్ అనేది అన్అఫిషియల్ సైట్ అయినా యూట్యూబ్ అయినా అన్ని దాదాపుగా నేను కలెక్ట్ చేసే ఓట్లు ఇరవై లక్షల నుంచి నలభై లక్షలు ఉంటాయి ఓకే ఏది ఫైనల్స్ బాగా జరిగితే ఓటింగ్ అన్ని ప్లాట్ఫామ్స్ మీద నేను తీస్తా ఇందులో కామనర్స్ ఉంటారు కొంతమంది కామన్ గా పోయే ఇప్పుడు కామన్ తీస్తాం మనం మ్యాథమెటిక్స్లో కామన్ తీస్తాం కదా అలాగే కామనర్స్ ఓట్లు కొన్ని తీసేస్తాను నేనే అప్పుడు ఫ్రెషర్ ఓట్లు ఏమొచ్చినాయి లేదంటే మామూలు రెగ్యులర్ ప్యాటర్న్లో ఓట్లు ఎంత వచ్చినాయి అని తెలుస్తుంది దాన్ని బట్టి యావరేజ్ తీస్తాం అనమాట వీళ్ళకి ఎంత యావరేజ్ వచ్చింది వీళ్ళకి వీళ్ళకింత యావరేజ్ వీళ్ళు ఈ ప్లాట్ఫామ్ మీద అది చాలా వర్క్ సార్ మూడు గంటల నుంచి ఐదు గంటలు పట్టింది నాకు అది చేయడం అన్నీ చెప్తున్నారు కానీ ప్రకారం దీని ప్రకారం అయితే ఫిఫ్త్ అయితే సిక్స్త్ అర్జున్ ఉన్నాడు ఫిఫ్త్ ప్రియాంక ఉంది ఫిఫ్త్ ప్రియాంక ఉంది ఫిఫ్త్ ప్రియాంక ఉంది ఫోర్త్ ఉన్నాడు ఫోర్త్ లో ఉన్నాడు సో థర్డ్ లో వచ్చేసి అమర్దీప్ ఉన్నాడు సెకండ్ లో శివాజీ ఉన్నాడు నెంబర్ వన్ లో పల్లవ్ ప్రశాంత్ ఉన్నాడు నేను ఎందుకు థర్డ్ లో ఉన్నాను యావర్ నాకంటే బాగా ఆడా నేను కంటే బాగా ఆడానా అని అమర్దీప్ క్వశ్చన్ చేస్తే మీరేమంటారు యావర్ ప్లస్ అమర్దీప్ ఇదే అమర్దీప్ కి ఫుల్ ఫేమ్ ఫస్ట్ నుంచి కూడా బిగ్ బాస్ ఫేమ్ బట్టి ఓటింగ్ ఇక్కడ ఆటను బట్టి ఓటింగ్ ఎప్పుడు పడుద్ది మీకు ఇందాక నేను చెప్పిన ఎలివేషన్స్ దొరికితే పడింది ఇన్ కేస్ ఒకవేళ ఆటను బట్టి ఓటింగ్ ఇస్తే ఆటన్ బట్టి ఓటింగ్ ఇస్తే నేను అమర్కే ఇస్తా ఎట్లా అడుక్కు తెచ్చుకొని ఓట్లు తీసుకున్నాడు కష్టపడ ఆడాడు అట్లా కాదు నేను చెప్తా చూడండి ఎంటర్టైన్ పరంగా ఈజ్ వెరీ గుడ్ అమర్దీప్ అమర్దీప్ మీకు వీకెండ్ ఎపిసోడ్స్ లో మీకు ఎంటర్టైన్ చేయడం కానీ వేరే ఎంటర్టైన్మెంట్ టాస్క్ మీకు అది ఛాయ్ లాగా చేసింది కానీ ఇంకొకటి మీరు ఓవరాల్ గా చెప్పద్దు మళ్ళీ ఇప్పుడు మీరు ఎవరితోనే పోల్చారు ఎవరితో పోలిస్తేనే చెప్తున్నాను ఎవరితో పోలిస్తే ఈజ్ ఎంటర్టైన్మెంట్ గా వెరీ గుడ్ యావరితో పోలిస్తే నామినేషన్స్ లో కూడా ఈజ్ కొన్ని పాయింట్స్ పాయింట్స్ చాలా బాగా పెట్టాడు యావరితో పోలిస్తే కొన్ని టాస్క్ లో కొన్ని టాస్కుల్లో కొన్ని టాస్కుల్లో చెప్తున్నా బాగా ఆడాడు ఎవరితో పోలిస్తే ఏది యారో చేసే టాస్క్ కానీ మొన్న ఫినాలే టికెట్లో నెంబర్ సెకండ్కి ఎవరిని ఓవర్టేక్ చేసుకుంటేనే కదా వెళ్ళాడు సో అక్కడికి వెళ్ళడం కానీ ఈ మధ్యలోనే ఫస్ట్లో ఆడలేదు ఫస్ట్లో ఎవరిస్ ద బెస్ట్ నేనే చాలా సార్లు చెప్పాను ఫస్ట్లో ఆడిన గేమ్ ఎవరు రాను రాను ఎప్పుడైతే టూ పాయింట్ ఓ ఎంటర్ అయ్యారో కొంత కొంత మనం సేవ్ అవుతూ వస్తున్నామో ప్రతి వారం రెండు వారాలు నామినేషన్లు లేవో రిలాక్స్ అయిపోయాడు అక్కడ నుంచి బండి కదలట్ల మధ్యలో ఫ్రస్టేట్ అయిపోయాడు ఫినాల్ టికెట్ అప్పుడు ఫ్రస్ట్రేట్ అయిపోయాడు ఓడిపోయాడు ఓడిపోయాడు ఎవిక్షన్ ఫ్రీ పాస్ వచ్చినప్పుడు ఏమో ఫోన్ గేమ్ వెనక్కి ఇచ్చాడు ఎప్పుడైతే అర్జున్ వచ్చాడు అనేది వచ్చింది మీకు ఎప్పుడైతే రాకెట్లు ఎత్తారు ఇద్దరు అర్జున్ అండి ఎవరు అప్పటి నుంచి ఎవరు కొంచెం ఫ్రస్టేషన్ గేమ్ అబ్బా నాకు ఏది లెక్క కలిసి అట్లా నాకు ఏది అవ్వట్లా ఇలా డిసప్పాయింట్ తో మాట్లాడుతూనే ఉన్నాడు పక్కనుంచి మీకు శివాజీ చెప్తున్నా కూడా ఎక్కతల బొర్రకే ప్లస్ దట్టు ఇంకోటి ఆర్గ్యుమెంట్స్ ఎక్కువైపోయినాయి మళ్ళీ పాత ఎవరని గుర్తు చేశాడు రెండు మూడు వారాల నుంచి చూస్తే పాత ఫస్ట్లో ఉన్న యావరు అని అది ఏదైతే నచ్చలేదు అని మళ్ళీ దాన్నే తెచ్చుకున్నాడు మళ్ళీ వాట్ ఎవర్ శోభ ట్రిగ్గర్ చేసిందా లేదంటే వేరే అమర్దీప్ ట్రిగ్గర్ చేశాడా అర్జున్ ట్రిగ్గర్ చేశాడా వదిలేండి అర్జున్ ని నామినేట్ చేసిన పాయింట్ అనేది కరెక్ట్ గా లేదు ఎప్పుడైతే రతిగా రీఎంట్రీ ఇచ్చిందో యావర్ బ్ర పాడైపోయింది మరి ఇప్పుడు చెప్పండి అమర్దీప్ గేమ్ బాగుందా యావర్ గేమ్ ఓకే అమర్దీప్ గేమ్ బాగుంది ఐ యాక్సెప్ట్ టాప్ త్రీలో వై అమర్ ఇది మాత్రం ఉండాలి ఎందుకంటే ఇక్కడ మరి గేమ్ని బట్టి చూస్తే నేను ప్రియాంక మీకు ప్రతిదా మొగోళ్ళతో దీటు గాడి టాప్ టూ లో ఆట అసలు అమ్మాయి ఆట ఎంత గ్రేట్ చెప్పండి సింగిల్ హ్యాండ్ తో అవి బ్యాలెన్స్ చేయడం ఎంత గ్రేట్ అదే నేను చెప్తున్నా టాస్క్ పరంగా షీ ఇస్ వెరీ గుడ్ కానీ బిహేవియర్ పరంగా కూడా మీకు అమర్దీప్ చూడండి ఇటు కంప్లీట్ స్పా బ్యాచ్ కి సపోర్టింగ్ గా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళిద్దరు నామినేట్ చేయకుండా ఉన్నాడే తప్ప గేమ్స్కి వచ్చేసరికి అందరితో మింగిల్ అయిపోయాడు మీకు ప్రియాంక వచ్చేసరికి చూడండి అందరితోనే మింగిల్ అవ్వలేకపోయింది చాలా అంటే ఫస్ట్ నాలుగు వారాలు ఐదు వారాలు చెప్తున్నా తర్వాత తర్వాత ఎప్పుడైతే నాగార్జున గారు పెడుతున్నారో గడ్డి పెడుతున్నారో అప్పుడు పల్లె ప్రశాంత్కి దగ్గర అవడం యావరితో కొంచెం మాట్లాడడం గౌతమ్ని అన్న అన్న అంటాం అప్పుడు బిగించేసింది సో మీకు అంతకు ముందు లేదు ఎప్పుడైతే టూ పాయింట్ ఓ గౌతమ్ మళ్ళీ వచ్చాడో సో గౌతమ్ అన్నది అదేగా సో నువ్వు కూడా చెల్లి నన్ను తోసి పంపిస్తావు కదా అది పోసి అంటే నువ్వు కంబ్యాక్ అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అమ్మాయి అప్పుడు కొంచెం కనెక్ట్ అయ్యారు మళ్ళీ సో ఏంటంటే తనకు ఏం కొంచెం పాడు చేసుకుంటా పోయి పాడి చేసుకుంది కాబట్టి మేబీ నెంబర్ లో ఉండొచ్చు అదే చేతులారా యావర్లు వాళ్ళ ఆటను వాళ్ళే పాడు చేసుకున్నారు కాబట్టి అమర్ థర్డ్ ప్లేస్ కి వచ్చాడు వచ్చాడు ఇంకొక ఎస్ ఇది నా ఒపీనియన్ ఇంకొకటి ఏంటంటే టాస్క్ పరంగా చూస్తే అమర్ కంటే ప్రియాంక బెస్ట్ అది టాస్క్ ఇక మిగతావి మాత్రం కొంచెం ఇల్లాజికల్గా వెళ్ళిపోతూ ఉంది అంటే తను పట్టుకున్న కుందెలకి మూడే కాళ్ళని మొన్న కూడా శోభాకి చిన్న థమ్స్అప్ చిన్న థమ్సప్ ఇవ్వాలి ఓటు అప్పీల్ కోసం అంతే దానికి రీజన్ చెప్పాల్సిన అవసరం కూడా లేదు శోభ నేను నీకు ఇస్తున్నా నీకు ఓటు అప్పీలు అవసరం అని పెడితే అయిపోద్ది అక్కడ కూడా ఫ్లిప్ అయిపోయింది చెప్పడానికి ఎవరు నువ్వు మళ్ళీ ఇక్కడికి రాగలుగుతావు ఈ విండోకి నువ్వు రాగలతో నేను నమ్ముతున్నా అంటే షాభకు ఏమర్థమైంది అంటే నేను రాలేనా నేను సరిగ్గా ఆడలేనా అర్థమైంది అలా కాదమ్మా నేను చెప్పింది అంటే నువ్వు చెప్పింది అదే అదే అని చెప్పింది అదే అక్కడ కూడా ఫ్లిప్ అయింది ఇలా చిన్న చిన్న చోట్ల ఫ్లిప్ అయిపోతా ఉంది అది ఫ్లిప్ అవడం ఒప్పుకోకుండా దాన్ని మళ్ళీ కవర్ అప్ చేయడానికి ట్రై నాగార్జున్ ముందు కూడా అదే చేసింది సో కొంచెం కవర్ అప్ చేయడానికి చేసింది ఫస్ట్ స్టేట్మెంట్ ఫస్ట్ స్టేట్మెంట్ అంతే గౌతమ్ కూడా ఇదే ప్రాబ్లం వచ్చింది గౌతమ్ కూడా ఒకటి చెప్పేస్తా ఉండేవాడు దానికి స్టిక్ అయి ఉండేవాడు కాదు మళ్ళీ ఇంకోటి చెప్పేవాడు నాగార్జున ఇందాకే కదా నువ్వు ఇలాగన్నావు మళ్ళీ ఇప్పుడు ఏంటి అంటే దొరికేసేవాడు అంటే బలంగా ఒక పాయింట్ ని ఇరికించలేపోయాడు గౌతమ్ కూడా సో అలాగే ప్రియాంక గేమ్ కూడా అలాగే ప్రశాంత్ అండ్ మీ థర్డ్ అమర్దీప్ అది నా పర్సెప్షన్ లో అంటే బయట ఓటింగ్ అలాగే థర్డ్ అమర్దీప్ అండ్ తర్వాత ప్రియాంక ప్రియాంక వాళ్ళ గేమ్ వాళ్ళంతట వాళ్ళు చెడగొట్టుకొని అమర్దీప్ స్థానాన్ని కూర్చున్నారు నుంచి కూడా ఒక పర్టిక్యులర్ ఓట్ అనేది అమర్దీప్ కి వెళ్ళిపోతూ ఉంటుంది ఒక ఫేమ్ తో ఆ ఫేమ్ లో ఇప్పుడు కొంచెం వీళ్ళ గేమ్ చెడిపోవడం వల్ల కొంచెం యాడ్ అయ్యారు బయట విన్నర్ గ్రాఫ్ అలా ప్రశాంత్ కే ఉంది సెకండ్ సెకండ్ అయితే శివాజీ ఉన్నాడు శివాజీకి సమ్మర్ థర్డ్ పొజిషన్ ఇస్తారని నేను నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా అమ్మర్ అండ్ పల్లవి నే స్టేజ్ మీదకి తీసుకెళ్తారు పల్లవి కి అయితే టైటిల్ ఇస్తారేమో చూద్దాం ఇస్తే మాత్రం జెన్యున్గానే షో పోయిద్ది సీజన్ ఎయిట్ కూడా బ్రహ్మాండంగా హిట్ అయ్యిద్ది సామాన్యుడు బైకౌట్ అయింది అలాగే ఒక నెల మొత్తుకుంటారు అంత మొన్న మొన్న ఏం చేశారండి సీజన్ సిక్స్ విన్నర్ని ఏం చేశారు తిరకా మరక చేయలేదా విన్నర్ని అన్యాయం చేయలేదా పైసలు ఏమో అక్కడ ఎక్కువ ఇచ్చేసి రేవంత్కి ఏమో ట్రోఫీ ఇచ్చి పంపించారు సరే డబ్బుల విషయం కాదు రేవంత్కి కావాల్సిన టైట్లే ఫస్ట్ నుంచి అదే మొత్తుకున్నాడు రేవంత్ సో మరి శ్రీహానికి ఎక్కువ ఓట్లు వచ్చినాయని మీరు ఎందుకు చెప్పారు లాస్ట్లో అది కరెక్టా ఇప్పుడు కూడా అర్జున్ ద బోటము అసలు నువ్వు ఎలిమినేట్ అవ్వాలి కానీ నీకు పెనాలిటీ టికెట్ సాధించావు కాబట్టి నువ్వు ఇంకా స్టిల్ హౌస్లో ఉన్నావు అందుకే గౌతమ్ వచ్చాడు ఇది అంత అన్ఫేర్ ఇది చెప్పడం అనేది నా కాన్ఫిడెన్స్ ఏమైంది ఇప్పుడు దొబ్బింది నేను వినర్ అవుతానేమో నేను బాగా ఆడాను కదా జనాలు పలై పర్షాంతకంటే ఎక్కువ ఓట్లు వేయొచ్చి నాకని నేను నాకు ఉంటే బ్రెయిన్ లో లోపల టాస్క్ లు నిజంగానే బ్రహ్మాండంగా ఆడాడు ఎక్సలెంట్ ఎక్సలెంట్ అర్జుంట్ బాగా ఆడాడు మాత్రం మా ఎక్సలెంట్ మరి ఆ కప్ కి ఆ మాత్రం ఆడాడు బ్రహ్మాండంగా ఆడాడు చక్కగా ఆచితూచి మాట్లాడాడు నామినేషన్స్ అప్పుడు కూడా నేను మామూలుగా ఎవరికి ఏం చెప్పండిరా నామినేషన్ లోనే ఓటే చెప్తా చుక్క బ్యాచ్ తొక్క బ్యాచ్ మధ్యలో తొక్కలో బ్యాచ్ అయ్యాడు చుక్క బ్యాచ్ అలాగే మొక్క బ్యాచ్ మధ్యలో తొక్క బ్యాచ్ అదేలేండి ఏదో ఒక బ్యాచ్ అయ్యాడు అయితే ఏంటంటే మానవుడు కూడా సీరియల్సే కాదా అందుకని అటు అటు కలిపేసుకున్నారు స్పా అని రాసేసారు చాలా చోట్ల ఇంకో ఏ పెంచారు చాలా మంది పెంచారు అలాగా అప్పటికి పాపం ట్రై చేశాడు ఇటు శివాజీ మీకు అర్జున్ గేమ్ చూస్తే నాకు ఎందుకు బాగా అనిపిస్తుంది అండి మీరు నామినేషన్ అప్పుడు స్పా బ్యాచ్ నుంచి ఒకరిని లేపుతాడు తప్పు చెప్తాడు స్పై బ్యాచ్ నుంచి ఒకరిని లేపుతాడు తప్పు చెప్తాడు ఆ ఆర్గ్యుమెంట్ కూడా చేస్తాడు అవసరమైతే వాళ్ళతోనే సో అక్కడ ఏంటంటే బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాడు పాయింట్స్ కూడా బ్రహ్మాండంగా పెట్టుకున్నాడు కాకపోతే ఏంటంటే ఇంకా లాస్ట్లో వచ్చాడు కాబట్టి అంత ఎలివేషన్ అనేది దొరకలేదు మేబీ ఫస్ట్ నుంచి ఉండి ఉంటే పల్లవ ప్రశాంత్ని బీట్ చేసి వెళ్ళేవాడేమో ఓటింగ్లో మన అందుకనే లిస్ట్ ఉండిపోయాడు సిక్స్త్లో